హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో, లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం, లేటెస్ట్ అప్డేట్ మనకి షెడ్యూల్ కులాల రుణాల మంజూరు సంబంధించింది. అంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్ మనకు అందరికీ తెలుసు, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని అంటాము. సో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరు కూడా అప్లై చేసుకోవచ్చండి. మరి నేనైతే ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ వరకు చూసినట్లయితే, మరి వేటికి మనము రుణాలు పొందొచ్చు, సబ్సిడీ ఇస్తారు కదా అనేది తెలుసుకుందాం. ఇదైతే మనకి పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే షెడ్యూల్ కులముల కార్యాచరణ కింద 2021 సంవత్సరానికి గాను నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీ రుణాల మంజూరీ కోసం దరఖాస్తుల తేదీ 21/12/2020 నుండి 15/1/2021 వరకు తేదీలోగా ఆన్లైన్లో ఇక్కడ ఇచ్చారండి. ఈ వెబ్సైట్ నేను లాస్ట్ చూపిస్తాను, మిస్ అయినట్లు మీరు పంపుటకు తెలుపునైనది. మనకు కావాల్సిన ఏంటంటే ఆధార్ కార్డు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అదేవిధంగా రేషన్ కార్డు కావాలి, ఇంకా మనకు ఏమన్నా చదువుకున్న క్వాలిఫికేషన్స్ ఉంటే 10th క్లాస్ నుంచి మనకు కావాల్సి ఉంటుంది, 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఏమున్నా కూడా అవన్నీ కావాలి. వాటితో పాటుగా మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేను మరి అప్లికేషన్ అయితే ఇంకా మనకి ఓపెన్ కాలేదు, అప్లికేషన్ రేపు మార్నింగ్ ఓపెన్ అవుద్దని చెప్పేసి పెట్టారు, నేను లాస్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసినట్లయితే మనకి వ్యవసాయ పథకాలకు 21 నుంచి 50 లోపు వారు వ్యవసాయ పథకాలకు అని ఇచ్చారు. ఇక్కడ మనకు గ్రామీణ ప్రాంతాల్లోని వరకు అయితేనేమో మనకు ఆదాయం 1,50,000 కంటే తక్కువగా ఉండాలి, పట్టణంలో ఉండే వరకు అయితేనేమో 2 లక్షల కంటే కూడా తక్కువగా ఉండాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువ అంటే లోన్ అయితే ఇవ్వరండి. ఇవన్నీ కూడా మనకు లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరైనా రుణం పొందుంటే వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు కాదు, అనర్హులు అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకు ఇచ్చారండి. సో నేను మీకు ఏమేమి లోన్లు తీసుకోవచ్చో మీకు చూపిస్తానండి. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చూసినట్లయితే స్కీమ్ లిస్ట్ అని చెప్పన్నారు. మనకి సీరియల్ నెంబర్ 1 నుంచి దాదాపు మనకు సీరియల్ నెంబర్ చూసినట్లయితే 40 వరకు ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది స్కీమ్ అన్నారు. యూనిట్ కాస్ట్ 1,00,000లో ఉంటుంది, రిమార్క్స్ ఏం లేవండి. మెనీ డైరీ పెట్టుకుంటే మనకి 4 లాక్స్ చూపిస్తారు, వెజిటేబుల్ అయితే ఏమో 4 లాక్స్ ఇస్తారు, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ సింగిల్ విడోమెన్ 7 లాక్స్ ఇస్తారు, అదేవిధంగా బాంబూ అంటే వెదురుకు మనకు 80,000 ఇస్తారు, సిమెంట్ బ్రిక్స్ చేసుకోవడానికి 12 లక్షలు ఇస్తారు, డిటర్జెంట్ పౌడర్ సోప్ తయారీకి అయితే ఏమో 12 లాక్స్ ఇస్తారండి, ఫిష్ పాండ్స్ అంటే చేపల పెంపకానికి 7,60,000 ఇస్తారు, మినీ బ్యాండ్ సెట్ అని చెప్పేసి ఉంది, బ్యాండ్ అంటే మనకు పిల్లలకు కూడా 6 లాక్స్, అదేవిధంగా మొబైల్ టిఫిన్ సెంటర్కి 8,20,000 ఇస్తారు, నీమ్ ఆయిల్ అండ్ కేక్ అన్నారు 7,50,000, పేపర్ ప్లేట్స్ తయారీ 10 లాక్స్ ఇస్తారు, పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ గ్లాస్ తయారీ 9 లాక్స్ ఇస్తారు, పే అండ్ యూటిలైజ్ అంటే టాయిలెట్స్ మనము నిర్మించి ఉపయోగించడానికి 12 లాక్స్ ఇస్తారు, రీసైక్లింగ్ ప్లాస్టింగ్ 12 లాక్స్ ఇస్తారు, టైలరింగ్ అండ్ రెడీమేడ్ గార్మెంట్స్ 9,80,000 ఇస్తారు, మనకు టర్మరిక్ పౌడర్ మిషన్ అంటే పసుపు మిషన్ కొనుక్కోడానికి 8 లక్షలు ఇస్తారు, గల్పర్ మిషన్స్ 12 లాక్స్, జూట్ బ్యాగ్స్ అంటే మనకు క్లాత్ బ్యాగ్ తయారడానికి 7 లక్షలు ఇస్తారండి, మినీ దాల్ మిల్ అంట 5 లాక్స్ ఇస్తారు, చెప్పల్ తయారడానికి 2 లక్షలు ఇస్తారు, శానిటైజర్ ప్రొడక్షన్ అయితే ఏమో మనకి చూసినట్లయితే 2 లాక్స్ ఇస్తారు, డీటెయిల్ నెట్వర్క్ కి 10 లాక్స్ ఇస్తారు, కొరిగేటెడ్ బాక్సెస్ మ్యానుఫ్యాక్చర్ 10 లాక్స్ ఇస్తారు, డయాగ్నోస్టిక్ క్లినికల్ ల్యాబ్ కి 6 లాక్స్ ఇస్తారు, గన్నీ బ్యాగ్స్ యూనిట్ మ్యానుఫ్యాక్చర్ సేల్స్ కి 5 లాక్స్ ఇస్తారు, స్వీట్ షాప్ స్టాల్ అండ్ కూల్ డ్రింక్స్ 5 లాక్స్ ఇస్తారు, అల్యూమినియం యుటెన్సియల్ సేల్స్ 2 లాక్స్ ఇస్తారు, ఐరన్ గేట్స్ అండ్ గ్రిల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ 8 లాక్స్ ఇస్తారు, లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ షాప్ కి 5 లాక్స్ ఇస్తారండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నిచర్స్ విత్ బాంబూ 5 లాక్స్ ఇస్తారు, బైక్ మెకానిక్ సర్వీస్ సెంటర్ కి అయితే 2 లాక్స్ ఇస్తారు, క్యాటరింగ్ అండ్ కర్రీ ప్యాంట్కి 3 లాక్స్ ఇస్తారు, ఫ్రూట్స్ అండ్ జ్యూస్ సెంటర్ కి 2,50,000 ఇస్తారు, ట్రాక్టర్ కొంటే 10 లాక్స్ ఇస్తారు, హార్వెస్టర్స్ కి 19 లాక్స్, ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ కి అయితే 3 లక్షలు ఇస్తారు, పవర్ టిల్లర్స్ అయితే 2 లక్షలు ఇస్తారు, రూరల్ గూడ్స్ అంటే మనకు ఏదన్నా వెహికల్ కొనుక్కోవాలనుకుంటే గూడ్స్ సబ్లకి మినీ వ్యాన్ లాగా 12 లాక్స్ అవుతుంది, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ 4 వీలర్స్ అయితే 8 లాక్స్ ఇస్తారు, 3 వీలర్స్ ప్యాసింజర్ కట్అఫ్ అయితే 4 లాక్స్ ఇస్తారండి. సో ఇదండి నేను మీకు అఫీషియల్ చూపిస్తాను. ఇది మనకి అఫీషియల్ చూడండి, తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS అంటారు దీన్ని. ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఉంది, క్లిక్ చేస్తున్నాను నేను. ఇంకా మనకి ఇది ఓపెన్ కాలేదు, మరి రేపు ఓపెన్ అవుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ డేట్స్ ఇస్తున్నారు పైన, ఇక్కడ చూడండి మనకి ఇంకా ఓపెన్ కావట్లేదండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రేపు అయితే ఓపెన్ అవుతుందని చెప్పి అన్నారు. నేను మీకు రేపు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి. మరి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చూడండి. ఇక్కడ ఐటీ సిస్టమ్స్ బి డిస్ట్రిబ్యూషన్ అనసరి 10 AM to 11 AM ఆన్ 25th డిస్ట్రిబ్యూషన్ అని చెప్పన్నారు. సో రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రేపు వెయిట్ చేయండి.
ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చినట్టు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త సందర్భంలో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.